రాష్ట్రంలో కాగితరహిత కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై కేబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే జరుగుతాయని సీఎం గత కేబినెట్లో మంత్రులకు తెలిపారు. 2017లోనూ సీఎంగా చంద్రబాబు కాగితరహిత కేబినెట్ సమావేశాలకు శ్రీకారము చుట్టారు. అజెండా అంశాల ఆధారంగా ప్రతి కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం 40 సెట్ల నోట్స్ ముద్రిస్తున్నారు. ఇకపై ఆ నోట్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులకు, సంబంధిత అధికారులకు కూడా ప్రభుత్వం అందజేయనుంది. ఈ కేబినెట్ వల్ల ప్రింటింగ్ ఖర్చులు ఆదా కావడంతో పాటు లీకేజీల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇది అంశంపై మరిన్ని వివరాలని మా ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చంద్రబాబు పాలనలో నూతన సంస్కరణ, పేపర్లెస్ కేబినెట్ ఎలా చూడాలి? చందు, చంద్రబాబు నాయుడు అంటేనే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆధునికతను జోడించి ప్రస్తుత అవసరాలను ఎలా గట్టెక్కించాలి అనేటటువంటి దానిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. అది ఏదైతే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే ఏదైతే ముందుగా రేపటి విషయాన్ని ముందుగానే ఆలోచించి దాన్ని అసెస్ చేయడంలో రాజకీయంగా ఒక విజ్ఞతతో వ్యవహరించే నాయకుడిగా చంద్రబాబు నాయుడికి పేరుంది. మరి అదికి అనుగుణంగానే ఇప్పుడు ఏదైతే గతంలో వినూత్నంగానే ఒకసారి ప్రారంభించారు 2017లోనే పేపర్లెస్, 2017లో పేపర్ కాగిత రహిత కేబినెట్ సమావేశాలు, అంటే ఏ పెన్ను పుస్తకాలు లేకుండా నేరుగా కేబినెట్ లో వచ్చి కూర్చోవడం, ఆ ప్యాడ్ల ద్వారానో లేకపోతే పీసీల ద్వారానో లేకపోతే చిన్న ల్యాప్టాప్ల ద్వారానో ఇటువంటి వాటితోటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఎలక్ట్రానిక్ పరికరాలతో పూర్తి స్థాయిలో అక్కడి నుంచి డేటా స్టోర్ చేయడానికి కానీ వీటిని ఉపయోగించుకొని ఒక కేబినెట్ సమావేశం నిర్వహించాలనేటటువంటిది చంద్రబాబు నాయుడు నాడు ఆలోచించింది. మరి దాన్ని ఇక ముందు ఎప్పుడైనా కూడా కేబినెట్ సమావేశాలు జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి అందుకని గతంలో ఒక ట్రయల్ గా ప్రారంభించిన ఆ తర్వాత గవర్నమెంట్ రాకపోవడం, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఈ విధానాన్ని ఫాలో కావాలని అందరూ చెప్పడం జరిగింది. మామూలుగానే 40 సెట్ల నోట్స్ కావాల్సి వస్తుంది. మరి ఈ భారమంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతి కేబినెట్ సమావేశం జరిగేటప్పుడల్లా 40 సెట్ల నోట్స్, పెన్స్, ఇటువంటివి, గ్రాసరీ, ఇటువంటి ఇవన్నీ కూడా ఈ తీసుకురావడం, వీటిని మళ్ళీ ఎప్పటికప్పుడు ప్రతి సమావేశానికి కొనడం, ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మరి అయితే కనుక ఒక్కసారి ఏదైతే ట్యాక్స్ కానీ తీసుకుంటే కనుక ఇవి ఈ గవర్నమెంట్ లోనే కాదు, ఈ గవర్నమెంట్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అలా స్టోర్ అయి ఉండటంతో పాటు నెక్స్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ మారినా కూడా ఆ యొక్క విధానాలు ఎలా ఉన్నాయనే పేపర్లో కంటే కూడా ఏదైతే దీనిలో చిప్పుల్లో క్రోడీకృతమై ఉంటాయి నిలుగు. కాబట్టి ఈ పేపర్ రహిత కేబినెట్ ని నిర్వహించడం అనేటటువంటిది ఒక వినూత్న చర్యగానే మనం చూడాలి. ఏదైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి సంస్కరణలో ఇటువంటిది ఐటీ సంస్కరణలో భాగంగా ఇది ఏదైతే ఉందో ఇప్పటికీ అన్ని కార్యాలయాల్లో కూడా ఈ ఫైల్స్ కూడా పూర్తి స్థాయిలో ఈ ఫైల్స్ చేసేటటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. మరి అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ కేబినెట్ నిర్ణయించి మరి ఇక్కడ నుంచే ఈ విధానాన్ని మరింతగా విస్తృతం చేసే ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఫైల్స్ వాటన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉన్నారు, ఎందుకంటే పేపర్ లో ఉన్నది ఒక విధంగా ఉంటుంది, ఇప్పుడు మంత్రులకు ఐప్యాడ్ ఇవ్వడంతో దానికి సంబంధించిన ఆ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు కావచ్చు, ఆ ట్రైనింగ్ అంతా కూడా ఏమన్నా దీనికి ఏమైనా సమయం పట్టే అవకాశం ఉందా? ఎప్పటి నుంచి ఇది వచ్చే అవకాశం ఉంది? అంటే ట్రైనింగ్ అంటే దీనికి సంబంధించి నిపుణులతో ఏదైతే ఒక ప్యాడ్ అనేది ఇంకా ఇవ్వలేదు, ప్యాడ్ త్వరలో అందరికి కూడా ప్యాడ్ ఇవ్వబోతున్నారు. ఈ నోట్స్ కంటే కూడా అందరికి సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులకు ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. ఏంటంటే సిస్టమ్ లోని అన్ని లోడ్ చేయడం, ఈ రోజు హెల్త్ మీద రివ్యూ ఉంటే కనుక హెల్త్ కు సంబంధించినటువంటి నాటి నేటి విధానాలు వాటినన్నింటినీ కూడా పొందుపరచడం, వీటన్నిటికీ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఏదైతే ఏ అలవాటైన తర్వాత అంతా సులభతరంగానే ఉంటుంది. ఇది కంప్యూటర్ కానీ పీసీ విధానం కానీ ఇవన్నీ కూడా అలవాటు కాకముందు కష్టమే కానీ అయితే వీటికన్నిటికీ సంబంధించి తొలుత మొదట నిపుణులతో వీళ్ళకి ట్రైనింగ్ తీసుకునేటందుకు 1-2 గంటల వ్యవధిలోనే మొత్తం కూడా
నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కనుక ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో దాదాపుగా అనెడ్యుకేటెడ్ అనేటువంటి వారు ఎవరు కూడా క్యాబినెట్ లో లేరు. అంతా మంచి చదువులు, మంచి చదువులు చదువుకున్న వాళ్ళు, డాక్టరేట్లు చేసిన వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందున్నటువంటి వారే ఉన్నారు. అయితే వీళ్ళు ప్రత్యేకంగా ఒకరిద్దరు మినహాయించి, పాత తరం నాయకులు ఒకరిద్దరు మినహాయించి, వారికి కూడా చంద్రబాబు నాయుడు పాలనలో అలవాటు అయిన తర్వాత వారు కూడా ఏదైతే ఈ విధానానికి అలవాటు పడి ఉన్నారు. మరి ఈ విషయంలో ఏదైతే నాయకులు, ఏదైతే మంత్రులు ఏదే సాఫ్ట్ కాపీలు, సాఫ్ట్ సిస్టమ్ ని అలవాటు చేసుకోలేరంటానికి అర్థం లేదు. పూర్తి స్థాయిలో వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ టీవీ.